नमस्ते वेलकम टू ए न्यूस मुल्टाल मुंदुगा हेडलाइंस नल्गोंड जिल्ला चुंडूरु मंडलं बंगारीगड्ड तुम्मलपल्ली ग्रामाल मध्य रोड्डुपैकी चेपलु वच्चायि दींतो रोड्डुपै वललु वेसी ग्रामस्तुलु चेपलु पडुतुन्नारु నల్గొండ జిల్లా చుండూరు మండలం అంగడిపేట గ్రామం వద్ద భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానిక ఉన్న ట్రాక్టర్ జేసీబీ యాజమానులు కొత్త వ్యాపారం మొదలుపెట్టారు. జేసీబీ ట్రాక్టర్ల ద్వారా జనాలకు వాగు దాటిస్తున్నారు. ఇలా వాగు దాటిస్తే ఒక మనిషికి 10 రూపాయలు కిరాయి వసూలు చేస్తున్నారు. బైక్ను దాటిస్తే 100 రూపాయలు ఛార్జ్ వసూలు చేస్తున్నారు. అత్యవసర పని కోసం వెళ్లే వాళ్ళు విధిలేక ఛార్జీలు చెల్లించి ట్రాక్టర్లలో జేసీబీలలో వాగు దాటుతున్నారు. కర్నూలు కలెక్టరేట్ సునాయన ఆడిటోరియంలో కర్నూలు డివిజన్ స్థాయికారణతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పివి కోటేశ్వరరావు నిర్వహించారు. ఇందులో జాయింట్ కలెక్టర్ రామసుందర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు, నియోజకవర్గ స్పెషల్ అధికారులు, మండల స్పెషల్ అధికారులు, డివిజన్ మండల స్థాయికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్ లోవల్లో ఎస్టీ వాల్మీకి తెగ జాబితాను వెబ్సైట్ నుండి తొలగించడం సరికాదని విశాఖలోని అరకులోయ నియోజకవర్గ కేంద్రంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగానే స్థానిక ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తొలగించిన వాల్మీకి కులాన్ని ఎస్టీ జాబితాను వెంటనే పొందుపరచాలని, ఈ చర్యకు పాల్పడిన సంబంధిత శాఖ అధికారులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నినాదాలు చేశారు. గత 50 ఏళ్ల నుండి ఇల్లు ట్రైబల్ గా భారత రాజ్యాంగం గుర్తిస్తూ అనేక రిజర్వేషన్ ప్రజలపై భారాలు వేయడంతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవడంతో మోదీ కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే అని గుడికందుల సత్యం అన్నారు. ఈరోజు సిపిఎం కోతపల్లి గ్రామశాఖ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్య పేద మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం అన్నారు. కేరళలో ఉన్న సిపిఎం ప్రభుత్వం రాష్ట్ర పన్నులను తగ్గించుకుందని గుర్తు చేశారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి చందునాయక్ తెలిపారు. కళాశాలలో చదివే విద్యార్థిని, విద్యార్థులు 18 సంవత్సరాలు పూర్తయిన వారు తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు. ఇందుకోసం గద్వాల్లోని డిగ్రీ కళాశాల, ఐజాలోని డిగ్రీ కళాశాల వ్యాక్సిన్ కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. కళాశాలల అధ్యాపకులతో సహా విద్యార్థులు వ్యాక్సిన్ వేయించుకోవాలని, పాఠశాలలో ఉపాధ్యాయులు వ్యాక్సిన్ వేయించుకుని 100% పూర్తయినట్లు పాఠశాలల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. యాక్చువల్లీ ఈరోజు వ్యాక్సిన్ అనేది బంద్, ఎందుకంటే సాటర్డే కాబట్టి మాకు రొటీన్ ఇమ్యునైజేషన్ ఉంటుంది. ఈవెందో మనం ఈరోజు వ్యాక్సినేషన్ ఓపెన్ చేశారు. సో అందరూ కూడా వాళ్ళ దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళి, మన బీఎస్సీలు అన్ని కూడా వ్యాక్సిన్ సెంటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవాలి. సో టీచర్స్ అందరూ కూడా వ్యాక్సిన్. కరీంనగర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కళ్యాణపు ఆగయ్య ఆధ్వర్యంలో బైపాస్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని బైపాస్లో గల ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ నిర్మిస్తున్న రిలింగ్ పనులు 2 మాసాలకు పైగా జరుగుతున్నాయని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న వాటిని పట్టించుకున్న అధికారులే లేరు. మేము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చాలాసార్లు వెళ్లి పనులు జరుగుతున్న తీరును పరిశీలించామని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈనాడు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అందువల్ల 1999 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనల భాగంగా ఈసారి వినాయక చవితి వేడుకలు నిర్వహించడం కుదరదని ఎస్ఐ జంపాని కుమారా తెలిపారు. వినాయక చవితి పండుగను భక్తులు వారి వారి ఇళ్లలో మాత్రమే ప్రతిష్ఠించుకుని పూజలు నిర్వహించుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో ఎక్కడా కూడా విగ్రహాలను ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. కావున భక్తులు, వింజమూరు పోలీస్ మండల పరిధిలోని ప్రజలు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి పోలీసులకు సహకరించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వినాయక విగ్రహాలు విక్రయించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాములు
శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఆయనవెల్లిలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నూతనంగా ప్రహరీ గోడపై నిర్మించిన అష్ట గణపతుల విగ్రహములను ఆవిష్కరించారు. తదుపరి భక్తులకు వినాయకుడిని మట్టి విగ్రహములు వ్రతకల్పములు అందజేశారు. వీరికి తొలుత ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ నంబూరు వెంకటరమణరాజు, కార్యనిర్వహణ అధికారి వారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అపస్మ నాయకులు అన్నారు. ఈ మేరకు వారు బుచ్చిరెడ్డిపాలెంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. చరిత్రలు మొదటిసారిగా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వం అవలంబిస్తున్న కక్షపూరిత పనులపై రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని నేలనూతల శ్రీధర్ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో ఎంఎస్ 53-54 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై చల్లపల్లి సిఐడి శ్రీనివాస్ అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ ఆటో డ్రైవింగ్ చేసిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆటోకు సంబంధించిన పత్రాలను ఆటో డ్రైవర్ దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినట్లయితే చట్టరీత్యా తగు చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. బెంగళూరులో కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మను, మాజీ ముఖ్యమంత్రి శ్రీ బిఎస్ యడ్యూరప్పను వైవి సుబ్బారెడ్డి శ్రీనివాస్ గౌడ్ పీఠాపురం మర్యాదపూర్వక కలిశారు. చండూరు మండలం అంగడిపేట గ్రామం వద్ద భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికంగా ఉన్న ట్రాక్టర్ జేసీబీ యాజమానులు కొత్త వ్యాపారం మొదలుపెట్టారు. జేసీబీ ట్రాక్టర్ల ద్వారా జనాలకు వాగు దాటిస్తున్నారు. ఇలా వాగు దాటిస్తే ఒక మనిషికి 10 రూపాయలు కిరాయి వసూలు చేస్తున్నారు. బైకును దాటిస్తే 100 రూపాయలు ఛార్జ్ వసూలు చేస్తున్నారు. అత్యవసర పని కోసం వెళ్లే వాళ్లు విధిలేక ఛార్జీలు చెల్లించి ట్రాక్టర్లలో జేసీబీల్లో వాగు దాటుతున్నారు. జేసీబీ యజమానులు కొత్త వ్యాపారం మొదలు పెట్టారు. జేసీబీ ట్రాక్టర్ల ద్వారా జనాలు వాగు దాటిస్తున్నారు. ఇలా వాగు దాటిస్తే ఒక్కో మనిషికి 10 రూపాయలు కిరాయి వసూలు చేస్తున్నారు. బైక్ ని ఈరోజు అనపర్తి గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు న్యూమోనియా వ్యాధి నివారణ కోసం న్యూమోనికల్ కాన్జుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్ ను అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. బిడ్డకు 9 నెలల వయసు వచ్చేలోగా 3 డోసులు వేయించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పుట్టిన 6 వారాల వయసులో 1 డోసు, 14 వారాల వయసులో 2వది వేయించుకోవాలని సూచించారు. చివరిగా 3 డోసు 9 నెలల వయసులోగా వేయించుకోవాలని తెలిపారు. 3 డోసులు పూర్తయితే న్యూమోనియా నుంచి పూర్తిగా రక్షణ పొందవచ్చునని పేర్కొన్నారు. ఓబుళాపురం మరియు ముగ్గుండా తాండా గ్రామ సర్పంచ్లు అయిన గర్లపాటి నీరజారెడ్డి, బానోత్ లక్ష్మీగార్లకు సమస్యతో కూడుకున్న వినతి పత్రాన్ని అందజేశామని సిపిఎం మండల నాయకులు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు జువారి రమేష్ తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోదీ తీసుకొచ్చిన రైతాంగ వ్యతిరేక చట్టాలను మరియు లేబర్ కోడ్ను రద్దు చేయాలని, పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ ధరలు తగ్గించాలని కోరారు. నిత్యావసర సరుకులు ధరలను అదుపు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను విడుదల చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు ఉన్నటువంటి లేబర్ కోడ్ను రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ సమస్యను గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి చెరదీసేలా ఈరోజు గ్రామ పంచాయతీ తీర్మానాలతో సహా మండల కమిటీ, మండల మహాసభలో కూడా, మండల సభలో కూడా తీర్మానాలు చేసి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వినమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ డిమాండ్ నోటీసులను గ్రామ పంచాయతీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం బీసీల సమర శంఖారావం కార్యాచరణలో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ భేటీ అయ్యారు. బీసీల సమర శంఖారావాన్ని బుధవారం నాడు సెప్టెంబర్
2021 రోజున మన బీసీ యువకులందరూ గ్రామ గ్రామాల నుండి మండలాల నుండి జిల్లాల నుండి టీ నరసాపురం మండలం కే జగ్గవరం గ్రామ పంచాయతీలో సామంతపూడి సోషల్ సర్వీస్ వారు నిర్వహించి రక్తదాన శిబిరంను పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. టీ నరసాపురం మండలంలోని వీరభద్రవరం గ్రామ పంచాయతీ అల్లంచర్ల కొత్తగూడెం పంచాయతీతో నాడు నేడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి సామంతపూడి బాలసూర్యనారాయణ రాజు, మండల కరుణ శ్రీనురాజు, జగ్గవరం పంచాయతీ సర్పంచ్ మాధవి, జగ్గవరం సొసైటీ చైర్పర్సన్ వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీనభంగ మండలం షణ్ముఖ్ల గ్రామం ఒడ్డెర కులస్తులు మరియు కమలాపూర్ మండలం కన్నూరు ఒడ్డెర కులస్తులు, జమ్మికుట మండలం నాగంపేట ఒడ్డెర కులస్తులు ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ రోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు పాల్గొని వివిధ కుల సంఘాలకు 1,40,00,000 నిధులకు ప్రాసీడింగ్స్ అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ కౌన్సిలర్లు బొంగోని వీరన్న, మరపెల్లి భిక్షాపతి నాయకులు పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయడం సరికాదని జనగాం జిల్లా తీన్మార్ మల్లన్న టీం తరఫున ఈరోజు జనగాం చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలనాధికారి మురళీధర్రావుకు వినతి పత్రం ఇచ్చారు. ప్రజలను నాయకులు చేయాలని, ప్రజల సమస్యల పట్ల ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం సరికాదని జనగాం జిల్లా కోకరణ తుప్పతి శ్రీనివాస్ అన్నారు. హుజురాబాద్ పాదయాత్ర నేపథ్యంలో కావాలనే ప్రభుత్వం కక్షగట్టి మల్లన్నను అరెస్ట్ చేయించిందని అన్నారు. త్వరలోనే మల్లన్న బయటికి రాగానే హుజురాబాద్లో భారీ పాదయాత్ర చేయడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఇకనైనా నిర్బంధాలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న పడ్డటువంటి వర్షాలకు బొందుగుల ప్రాంతవాసి భూమిబిందు, సింధూజ ఇద్దరు ఆ వాగులో కొట్టుకుపోయి చనిపోవడం దారుణంగా ఉంది. మనసు బాధేస్తుంది. మంచికి ఎడ్యుకేషన్ చేసి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్టెక్స్ ఏరియాలో గల మణపరం గోల్డ్ లోన్ కార్యాలయంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు బీభత్సం సృష్టించారు. కార్యాలయానికి చేరుకున్న సిబ్బంది కార్యాలయాన్ని తెరవగా అన్ని చిందరవందరగా ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ ఎంఏ రహమాన్, సిఐలు జగదీష్, రాజు పరిశీలించారు. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లోజ్ టీంలను రంగంలోకి దింపి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు పడకుండా, తర్వాత సెన్సార్స్ సౌండ్ రాకుండా కూడా కొన్ని వైర్లు కట్ చేసి సేఫ్ రూమ్లోకి ఎంటర్ అయ్యారు. సేఫ్ రూమ్లో ఎంటర్ అయిన తర్వాత ఒక సేఫ్ ఓపెన్ చేసి దాంట్లో ఓన్లీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవి చూసుకొని మరి వాళ్ళు సెకండ్ సేఫ్ని వాళ్ళు కరం కాలేదు ఓపెన్ చేయడానికి వెళ్ళిపోయినారు. అది కాబట్టి ఏం లాస్ కాలేదు. కానీ ఇది బాల్నగర్ జోన్ సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ ప్రాంతంలో నివసిస్తున్న బొమ్మిడం కుమార్ బాబు, రవివర్మ, ప్రశాంత్ రెడ్డి, సాయిక్ సల్మాన్ అనే వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని బాల్నగర్ జోన్ డీసీపీ పద్మజ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ పథకాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను మోసం చేస్తూ డబ్బులు తీసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించామని ఆమె తెలిపారు. సుమారు 100 మంది బాధితుల నుండి 37,00,000 రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. దీని తర్వాత కొన్ని రోజులకి బుక్ అంతా తయారు చేశారు. ఈ బుక్లు అన్ని కూడా అవే ఉన్నాయి. ఇలా పెట్టుకుంటారు. ఇట్లాంటి ఒక అలాట్మెంట్ ఎక్కడ ఇస్తే పాపం వాళ్ళు కట్టిన డబ్బుకి ఈ అలాట్మెంట్ జరిగిందని చెప్పి వాళ్ళు అమాయకంగా నమ్మారు. సో దీని తర్వాత ఎవరైతే వచ్చి వాళ్ళని అడుగుతారో మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మారుతీనగర్లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శని త్రయోదశి మరియు శ్రావణ శనివారం పురస్కరించుకుని స్వామివారికి మన్యసూక్తం సైతంగా పంచామృత అభిషేకం, సింధూర లేపనం, నాగవల్లి పత్రపుష్పములను చేత అర్చనలు, మహాహారతి నిర్వహించారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ రోజున మారుతీనగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో
శ్రావణ శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేయడం జరిగింది. ఉదయం మన్య సూక్త సహితంగా కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ పరిధిలో వృద్ధాప్య వితంతు వికలాంగుల పింఛనులు వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నంద్యాల మండల కార్యాలయం ఎదుట టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో జనసేన నాయకుడు మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలో బైక్ ర్యాలీ, రక్తదానం, ఉచిత అన్నదానం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెంకట సుబ్బయ్య, జాకీర్, కోటి, కిరణ్, ప్రసాద్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో నల్లపోచం ఆలయంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా అఖండంగా పూజలు నిర్వహించారు. గుడి స్థానంలో అమ్మవారు వెలిసిందని, రోజురోజుకు అమ్మవారి కటాక్షం వల్ల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని మహిళా భక్తులు తెలిపారు. కరోనా సమయంలో ఎలాంటి రోగ బాధలు లేకుండా రాజు గృహకల్ప ప్రజలను కాపాడిందని తెలిపారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక వికలాంగుల ఫెన్షన్ను రద్దు చేస్తున్నందుకు వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఐరాల మండలంలో టీడీపీ నాయకులు మండల ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల పింఛన్లు రద్దు చేయడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వి గిరిబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం నిరుపేదలకు అందించే వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళల పింఛన్ల పంపిణీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట తప్పి మడమ తిప్పారు అంటూ టీడీపీ నేతలు నిరసన ప్రదర్శించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలాల పార్టీ నేతలు మండల పరిషత్ కార్యాలయంకు వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల ప్రచారంలో పింఛన్లు పెంచుకుంటూ పోతామన్న జగన్ అధికారంలోకి రాగానే మాట తప్పి కేవలం 250లు పెంచి చేతులు దులుపుకున్నారు. గతంలో 200 రూపాయలు ఉన్న పింఛన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు పెంచి ప్రతి కుటుంబాన్ని, ప్రతి అవ్వ తాతని, ఎవరైతే భర్త చనిపోతే వాళ్ళ భార్య కానీ వికలాంగులు కానీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తే దాన్ని పాదయాత్ర చేసి 3000 రూపాయలు చేస్తానని చెప్పి మొక్కు పెట్టి ప్రతి ప్రమాణస్వీకారం రోజు ప్రమాణంగా సత్యం చేస్తానని చెప్పి ప్రజలతో మాటిచ్చి 3000 రూపాయలు ఇస్తానని చెప్పి పెంచుకుపోతానని చెప్పి మోసం చేసి కేవలం 250 రూపాయలు మాత్రమే ఇచ్చి పాశ్చాత్య పోకడలకు అనుసరిస్తూ తెలుగు సాహిత్యం మరుగున పడుతుందని డిఎస్పీ రవి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన శీలం భద్రయ్య ఉపాధ్యాయుడు రచించిన లొట్ట పీసు పూలు పుస్తకాన్ని తుంగతుర్తి సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు. తెలుగు సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సాహిత్య వేదిక కమిటీ సభ్యులు గుండగాని శ్రీనివాస్, ఎర్ర హరికృష్ణ, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొమురుమి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నాగ్పూర్లోని హజరత్ తజౌద్దీన్ బాబా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా సందల్ షరీఫ్ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తారని కమిటీ సభ్యులు అధ్యక్షులు జావిద్ మల్లాస్, అబ్దుల్ రహీం మహమ్మద్, జాకీర్ మహమ్మద్,
హబీబ్దే అన్నారు. అనంతరం రాత్రి భక్తులు అందరూ సందల్ చేసుకుని నాగపూర్కు బయలుదేరతారని తెలిపారు. అదేవిధంగా సందల్ షెరీఫ్లో చుట్టుపక్కల ప్రాంతాల వారు, పిల్లలు, పెద్దలు, అనేక మతాలు వచ్చి పాల్గొంటారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాండూరు నుండి 1000 మంది కార్యకర్తలతో ప్రజా సంకల్ప యాత్రకు బీజేపీ శ్రేణులు బయలుదేరారు. తాండూరు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంకల్ప యాత్రకు పెద్ద ఎత్తున వికారాబాద్ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాండు, కౌన్సిలర్ అంతరం లలిత, సుదర్శన్ గౌడ్, కిరణ్ కుమార్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఎలక్ట్రికల్ ట్రేడర్స్ అసోసియేషన్ నిర్వహించిన 26వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 600 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం టవర్ సర్కిల్ ఏరియాలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అధ్యక్షులు రాజమౌళి అన్నారు. పలమనేరు మండలం జంగాలపల్లి గ్రామంలో గాలికుంట వ్యాధి సోకి పశువులు మరణిస్తున్నాయి. గత 15 రోజులుగా 5 ఆవులు మృతి చెందాయని పశు వైద్య అధికారులు స్పందించలేదని రైతులు వాపోతున్నారు. వెంకటేశ్వరులకు చెందిన ఆవు మృతి చెందడంతో కుటుంబానికి ఆసరాగా ఉండి రోజుకు 10 నుంచి 15 లీటర్ల పాలిచ్చే ఆవులు ఇలా అకస్మాత్తుగా మృతి చెందడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వ్యాధి తీవ్రం కాకుండా తగిన వైద్యం చేయాలని కోరుతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలంలోని గజరాంపల్లి గ్రామం నందు 40 లక్షల ఖర్చుతో 16 అడుగుల వెడల్పు, 500 అడుగుల పొడవు బ్రిడ్జి, సిసి రోడ్ ఏర్పాటు చేశారు. పిజేఆర్ సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరుమళ్ల జీవానందరెడ్డి బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. పెరుమళ్ల జీవానందరెడ్డి తండ్రి పెరుమళ్ల కృష్ణారెడ్డి గారు నిర్మలమ్మ రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేశారు. దాదాపుగా కొన్ని 100 సంవత్సరాల నుంచి ఈ గ్రామమందు అనుకొని ఉన్న వంక, పూలేటి వంక అని అంటారు. ఇక్కడ దాదాపుగా 1000 ఎకరాలు పైన సాగు పొలం ఉంది. పైన కాలువ నీళ్లు కూడా వస్తాయి. మరి మంచి పొలము, ఎరనాలు ఉన్నాయి. ఒక్కొక్క రైతుకి 2 ఎకరాలు 5 ఎకరాలు ఇలా ఉన్నాయి. మరి ఆ రైతులు అటు సైడ్ పొలానికి వెళ్ళి సాగు చేసుకోవడానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది.